छायाने चंद्रबाबु नायडु पोशाडु अंते तप्प मरोक टाइम लेदु अंदुलो इवन्नी राष्ट्र प्रजलु चूस्ता उन्नारु एक्कडा कूडा नेनु पार्टी पेट्टानु పార్టీ పెట్టాను కాబట్టి రానున్న రోజుల్లో ప్రజలకు ఎట్లా చేస్తాను అట్లా చేస్తానని మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికంటే బెటర్ చేసి చూపిస్తామంటారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఇప్పటికి జనాల అకౌంట్ డైరెక్ట్ గా జమ చేస్తున్న డబ్బులు 2 లక్షల కోట్ల చిల్లర అయితే దాన్ని చూసి మీరు మాట్లాడిన మాటలేంటి, శ్రీలంక వద్దని మాట్లాడారు. కానీ ఇవాళ అంతకమించి మేము చేసి పెడతామంటున్నారంటే సిగ్గుండొద్దు. ఒక నాయకుడికి మీరు ఇది చేసే తప్పని చెప్పి మళ్ళీ మీరు చెప్పింది గానికంటే నేను డబుల్ చేస్తామని చెప్తున్నారంటే మీరు ఎక్కడ ఉన్నారు? కాపీ పేస్ట్ లాగా ఉన్నారు పవన్ కళ్యాణ్ ఆయన అని చంద్రబాబు నాయుడు. ఆ రాష్ట్రాన్ని ఒకటి ఈ రాష్ట్రాన్ని ఒకటి తీసుకొచ్చి ఇక్కడ రాష్ట్రంలో చూపుదాం అనుకుంటా ఉన్నారు. కాబట్టి పవన్ కళ్యాణ్ ఆయనని ఏం చేయదలుచుకున్నాడు ఈ రాష్ట్ర ప్రజలకి, ఏం జరగాలనుకుంటున్నాడు అని చెప్పాలి. ఇంకో విషయం చెప్తా మీకు, అమరావతి ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల ప్లాట్లు ఇస్తా ఉన్నారు. అది క్లాస్ వారా గ్లాస్ వారా అని చెప్పి ఆయన చెప్పాలా? వ్యతిరేకించడం, వ్యతిరేకించాడు చూశారో లేదో, దాన్ని వ్యతిరేకించాడు అంటే చంద్రబాబు నాయుడు ఏం చెప్తుంది? పేదవాళ్ళకి ఇళ్ల ప్లాట్లు ఇస్తే దాన్ని వ్యతిరేకించాడు, అది క్లాస్ వారా గ్లాస్ వారా? రాష్ట్ర ప్రజలందరూ కూడా ఇంగ్లీష్ మీడియం పిల్లలు చదువుకుంటా ఉంటే దాన్ని వ్యతిరేకించావు, అది క్లాస్ వారా గ్లాస్ వారా? రాష్ట్ర ప్రజలందరూ సమస్యలు ఆయన తీరుస్తా ఉంటే ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి, పిల్లలు నాడు నేడు స్కూల్ కింద డెవలప్ అవ్వాలని చెప్తా ఉన్నామంటే మరి అది ఏ క్లాస్ వారు, గ్లాస్ వారా? కాబట్టి పవన్ కళ్యాణ్ ఏ ఇజం ఎంచుకున్నాడు, ఎలా ఎంచుకున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు? రాష్ట్ర ప్రజలకు ఎవరంచు ఎక్కిన కాడ నుంచి నువ్వేదన్నా ఆయనకి ఇంకొకటి కూడా ఏమనిపిస్తా ఉంటుంది తెలుసా, ఆయన సత్య హరిశ్చంద్రుడు అనుకుంటా ఉంటాడు, వాళ్ళ తమ్ముడు నాన్నను కూడా అనుకుంటా ఉంటాడు. ఎందుకంటే నేను మాత్రమే నీతిగా బతుకుతున్నాను అనుకుంటున్నాడు పవన్ కళ్యాణ్. తను ఏం చెప్తుంది నిజాలనుకుంటా ఉన్నాడు. తనని ఎవరన్నా ఏదైనా మాట్లాడితే తనకి వ్యక్తిగతంగా తనని కనుక విమర్శిస్తే ఊరుకోడు, కోపం వస్తూ ఉంటుంది. నిన్ను విమర్శించినప్పుడు నేను ఇది చేయలేదు, ఇది నేను చేసింది కరెక్టే, నిన్ను విమర్శించారు ఎవరన్నా, నేను ఇది చేయలేదు, నేను చేసింది కరెక్ట్, ఏదో ఒకటి చెప్పు. ఎందుకంత ఆవేశం, ఎందుకంత కోపం, ఎందుకంత ఊగిపోతా ఉన్నావు? తాగినోళ్ళు కదా, డ్రింక్ చేసిన వాళ్ళు కదా, ఊగాల్సింది వాగాల్సింది. నువ్వెందుకంత రెచ్చిపోతా ఉన్నావు, ఎందుకంత కోపం వస్తా ఉంది? వాస్తవాలకు పవన్ కళ్యాణ్కి కోపంగా అనిపిస్తూ ఉంటాయి. అందులో భాగంగా ఆయన ఏవో ఫీల్ అయిపోతా ఉన్నాడు. ఏంటంటే పర్సనల్గా ఎవడో మాట్లాడకూడదంటే ఈయన మాత్రం 100 మందిని మాట్లాడతాడంట. నీకు అదనంగా ఏమున్నాయి? ప్రజలకు ఉన్న వాటిలో నీకు అదనంగా ఏమున్నాయి? పిచ్చి జనం నమ్మారు, ఆ నమ్మిన వాళ్ళు ఓట్లు ఎప్పుడు అమ్ముకుందాం, పవన్ కళ్యాణ్ ఆయన చంద్రబాబు నాయుడు కానీ చూస్తూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడికి మంచి బాట వేయాలని చూస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా నీకు అసలు ఎవరికి లొంగిపోలా, ఎవరికి బానిస